సో లెమన్ ఎందుకు అంటే బిర్యానీ అండ్ చికెన్ వచ్చేసి కొద్ది మసాలా ఐటమ్స్ కాబట్టి డైజెషన్ ప్రాబ్లం రావచ్చు అని. ఎందుకు బ్రో వచ్చినావా? ఎంత ఏమొస్తావు ఇదిగో వచ్చినా సింహాచలం. సింహాచలం పెందుర్తి నుంచి సింహాచలం పోయే రూట్ లో అయితే మన పాఠశాల రెస్టారెంట్ అయితే ఉంది. అటువైపుగా వెళ్తున్నప్పుడు సో మంచి రెస్టారెంట్ తినాలి అంటే సో ఈ రెస్టారెంట్ కి అయితే మీరు రావచ్చు. బిల్ తీసుకొచ్చు. చాడ బాగుంది. Welcome to Dinner World. Hello guys, welcome back to Dinner World. And ఈ రోజు అయితే మనం సుజాత నగర్ లో అయితే ఉన్నాము. పెందుర్తికి వైజాగ్ మధ్యలో అయితే సుజాత నగర్ అయితే ఉంది. ఇక్కడ పాకశాల అనేది ఒక రెస్టారెంట్ అయితే ఉంది. సో దీంట్లో అయితే మనం ఫుడ్ అనేది టేస్ట్ చేద్దాం ఎలా ఉంటది ఏంటి అనేది. సో లోపలికి అయితే వెళ్దాం రండి. మనకైతే ఏరియా గురించి తెలియదు. సో ఫుడ్ అయితే చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఆ మెనూ చూద్దాము ఆ రేట్లు ఎలా ఉంటాయి మీకైతే చూపిస్తామండి. ఇప్పుడైతే మనం లగ్జరీ అయితే ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు వానర్ వాళ్ళు ఫుడ్ ఎలా ఉంటుందంటే టేస్ట్ బాగుంటుంది అంటే. సో చూద్దాం వాళ్ళు చెప్పేది కాదు కానీ మనమైతే టేస్ట్ చేద్దాం. సో మెనూ అయితే వచ్చేసింది. సో మెనూలో వాళ్ళు చెప్పేది ఏంటంటే రాగి సంగతి చికెన్ బాగుంటుంది అంట. వేసే ఎలా ఉంటుంది బిర్యానీ మంచిగా చెప్పు ఫ్రెండ్గా. దమ్ బిర్యానీ సో బిర్యానీ అయితే చూడడానికి చాలా బాగుంది. టేస్ట్ అయితే చేస్తాము. సో మనకి గ్రేవీ అయితే ఇచ్చారు. గ్రేవీ దేంతో చేస్తారు? అది అనే చూద్దాం సో టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి. సో నేనైతే ఫస్ట్ టైం అనమాట రెస్టారెంట్కి వచ్చాను. మన ఇక్కడున్న చెప్పా మీరు వెయిటర్. సో ఇక్కడున్న వెయిటర్ వచ్చేసి మనకి చెప్తున్నారు ఫుడ్ అయితే బాగుంటుంది అనేసి. సో చూద్దాం. బాగుంది. ఇది ఏదైతే ఆనియన్ అండ్ మసాలా అండ్ చికెన్ సంథింగ్ అన్నీ మిక్స్ చేసి గ్రేవీ చేశారు. బాగుంది. సో మనం ఒకటైతే మర్చిపోయాము ఏంటంటే లెమన్ ఏదైతే ఉందో ఫస్ట్ స్క్వీజ్ చేసుకోవాలి ఫస్ట్ ఎట్లా. సో అప్పుడైతే బెటర్ టేస్ట్ అయితే ఇంకా వస్తుంది అన్నమాట. సుజాత నగర్ కలిగి పెందుర్తిని దాటి సుజాత నగర్ వస్తే ఇక్కడైతే సర్కిల్లో ఉంది పాఠశాల. పాఠశాల పాఠశాల రెస్టారెంట్ ఇది ఫ్రెండ్స్. ఫుడ్ అయితే బాగుంది. బాగుందంటే నాకైతే నచ్చింది. ఏమో వస్తా వేరే వస్తా సింహాచలం.
సింహాచలం. పెందుర్తి నుంచి సింహాచలం పోయే రూట్లో అయితే మన పాఠశాల రెస్టారెంట్ అయితే ఉంది. అటువైపుగా వెళ్తున్నప్పుడు మంచి రెస్టారెంట్ తినాలి అంటే సో ఈ రెస్టారెంట్కి అయితే మీరు రావచ్చు. ఫుడ్ అయితే చాలా టేస్ట్ అయితే ఉంది. ఇంకా లేట్ ఎందుకో ఇదంతా తినేద్దాం రండి. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే ఫస్ట్ స్టాప్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్గా అయితే తినేస్తాము. టేస్ట్ అయితే బాగుంది. సో మళ్ళీ ఇంకా సన్నైతే ఉంది ఫుడ్. సో అది కూడా తినేస్తాము. సో ఫైనల్గా రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను ఫుడ్ ఎలా ఉంది అనేది. సో టేస్ట్ తినవో మన ఛానల్ ఫస్ట్ టైం రిసీవ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసిన తప్పకుండా అలాగే వీడియో అయితే లైక్ కొట్టేయండి. పెద్దొక్క నుంచి వైజాగ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఈ రోడ్లో వస్తే మాత్రం సుజాత నగర్ దగ్గర ఈ రెస్టారెంట్ అయితే బాగానే ఉంది. ఇంకా ఈ సెకండ్ హాఫ్ కూడా కంప్లీట్ చేసేద్దాం. సో రైతా టేస్ట్ చూద్దాము. పచ్చగా కొత్తిమీర ఆనియన్ మంచిగా సొంత ఏదో కలుపుకున్నారు. సో చూద్దాం. రైతా బాగుంది. ఫ్రెష్ కొత్తిమీర అయితే యూజ్ చేశారు. సో రైతాతో పాటు కొన్నిసార్లు రైతా బిర్యానీలో కలుపుకొని తినడం కంటే కొంచెం తాగడానికే బాగుంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకొక రైతా కోసం నేను తెప్పించుకుంటాను. అండ్ సో మనం సో ఇదైతే ఇంకా కంప్లీట్ చేస్తాము. ఇది ఏదైతే గ్రేవీ ఉందో సో ఇది నాకు నచ్చింది అనమాట. గ్రేవీ మంచి స్పైసీ అయితే ఉంది. టేస్ట్ మరి ఎక్కువద్దు. లైట్ లైట్ చేసుకున్నాం. బిర్యానీ అయితే చాలా బాగుంది. సో మనకి లెమన్ ఇస్తున్నారు ఆనియన్. లెమన్ వచ్చేసి సింపుల్గా ఒక స్వీట్ చేసుకుందాం. సో లెమన్ ఎందుకు అంటే బిర్యానీ అండ్ చికెన్ వచ్చేసి కొద్దిగా మసాలా ఐటమ్స్ కాబట్టి డైజెషన్ ప్రాబ్లం రావచ్చు అనేసి ఇది వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. డైజెషన్ కూడా కొద్దిగా వేగం అవుతుంది. సో జనరల్గా నేను బిర్యానీ తినేటప్పుడు ఏంటంటే మనం కప్సల్ కానీ ఫ్రైడ్ కానీ తీసుకుంటాం. కానీ ఇక్కడ అదేం అవసరం లేకపోతే నేను తినేస్తున్నాను. సో టేస్ట్ అయితే అంత బాగుంది అనమాట. తర్వాత తీసుకుంటాం తీసుకొచ్చాం. సోడా బాగుంది. గోలీ సోడా అంట అందర్ ఫోల్. బయట క్లైమేట్ కూడా చాలా చల్లగానే ఉంది. దాంతో పాటు సోడా కూడా బాగుంది. సో బిల్ కోసం వెయిట్ చేస్తున్నాము. మన కస్టమర్ కూడా అలాగే ఇస్తారా? బిల్ వచ్చేసి 260 అంట. 60 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారంట. సో బాగుంది, నాకైతే నచ్చింది. మీకు కూడా ఎలా టేస్ట్ చేయాలి ఈ రెస్టారెంట్లో టేస్ట్ చేయాలంటే పెందుర్తి నుంచి వైజాగ్ పోయే రోడ్లో సుజాత నగర్, సుజాత నగర్ సర్కిల్ దగ్గర అయితే ఉంది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. సో లాస్ట్లో సోడా కూడా చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఫుడ్ బ్లాగ్ అనమాట. సో మరిన్ని ఫుడ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసేయండి. అలాగే ఈ వీడియో పెద్ద లైక్ కొట్టేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డిన్నర్ వరల్డ్ సైనింగ్ ఆఫ్.